ఓవర్ యాక్షన్ చేసే బిల్డర్లకు సుప్రీంకోర్టు షాక్. నగరాలు మహానగరాల్లో నివసించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. ఈ సమయంలో అపార్ట్మెంట్ కల్చరు నగరాలు మహానగరాలు దాటి చిన్న చిన్న పట్టణాలకు సైతం పాకుతున్నది. అపార్ట్మెంట్ అనగానే తక్కువ బడ్జెట్లో గృహవసతి దొరుకుతుందని ప్రజలు ఆశిస్తారు. భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అయిష్టంగానే అయినా సామాన్యులు అపార్ట్మెంట్ కొనుగోళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొందరు అపార్ట్మెంట్ బిల్డర్లు అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు. కొందరు బిల్డర్లు నిజాయితీగా బిజినెస్ చేసేవారు ఉండొచ్చు. అలాంటి వారితో వినియోగదారులకు ఎలాంటి చిక్కు లేదు. కాకపోతే వినియోగదారుల అవసరాలను అడ్డం పెట్టుకొని వారిని మోసగించి లబ్ధి పొందే ప్రయత్నం చేసేవారికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇరియో గ్రేస్ రియల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అభిషేక్ ఖన్నా, సివిల్ అప్పీల్ నెంబర్ 5785 ఆఫ్ 2019. అంటే ఈ కేసు సుప్రీంకోర్టులో 2019లో ఫైల్ అయింది. జనవరి 11, 2021 అంటే నిన్న ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసు తాలూకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చు. ఈ కేసు సారాంశం ఏమంటే, బిల్డర్లు కానీ డెవలపర్లు కానీ అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ఏకపక్షంగా వారికి అనుకూలంగా ఉండేలా అగ్రిమెంట్లు రాసుకుంటే చెల్లుబాటు కాదు అన్నది. ఎక్కువ మంది బిల్డర్లు డెవలపర్లు ఫ్లాట్స్ అమ్మే సమయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా పనులు చేపట్టని దాఖలాలు ఉంటాయి. పైగా కొందరు బిల్డర్లు తమకు అనుకూలంగా అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్లు ఇంగ్లీష్ భాషలో కట్టల కొద్ది పేపర్లలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లు అగ్రిమెంట్లు చదవకుండానే సంతకాలు చేసేస్తుంటారు. ఎవరైనా కొందరు చదివే ప్రయత్నం చేసినా గొట్టు భాష అర్థం కాక బిల్డర్ చెప్పినట్టు అగ్రిమెంట్ మీద సంతకం చేసేస్తారు. ఇంకొందరు అవగాహన ఉండి చదివిన తర్వాత బిల్డర్కు అనుకూలంగా ఉన్న అగ్రిమెంట్ను మార్చాలని కోరిన సందర్భాల్లో కొంటే కొను లేకపోతే వెళ్ళిపో అని బిల్డర్లు అమ్మడానికి నిరాకరిస్తారు. నచ్చిన ప్రదేశంలో నచ్చిన ప్రాపర్టీ నచ్చిన బడ్జెట్లో ఇప్పుడు కాదంటే మళ్ళీ కొనలేమనుకునేవారు కొందరు, మన ఒక్కరి కోసం అగ్రిమెంట్ను రీరైట్ చేస్తారా అనుకునేవారు మరికొందరు. అలా అవగాహన కలిగి ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్లు రాసుకున్న వన్ సైడ్ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేస్తున్నారు. తర్వాత చిక్కులో పడ్డవారు అనేక మంది ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం బిల్డర్ల ఓవర్ యాక్షన్ ఇక నుంచి చెల్లుబాటు కాదని తెలిపోయింది. వారు రాసుకునే వన్ సైడ్ అగ్రిమెంట్లకు బయ్యర్లు అంటే కస్టమర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు ఇరియో క్రేస్ రియల్టెక్ వర్సెస్ అభిషేక్ ఖన్నా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏ రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్లో అయినా బిల్డర్ లేదా డెవలపర్ నిర్హేతుకంగా వన్ సైడెడ్గా తనకు అనుకూలంగా అగ్రిమెంట్ రాసుకుంటే ఆ అగ్రిమెంటుకు అపార్ట్మెంట్ కొన్నవారు అంటే కస్టమర్లు కట్టుబడి ఉండాల్సిందే అని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు వన్ సైడ్ అగ్రిమెంట్ అనేదే అన్యాయమైన వ్యాపార పద్ధతి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ రకమైన అగ్రిమెంట్లను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం సెక్షన్ 2(1)(r) క్లియర్గా నిషేధిస్తున్నదని వెల్లడించింది. ఏకపక్ష అగ్రిమెంట్ కుదుర్చుకోవడమే తప్పు కాగా, ఒకవేళ కుదుర్చుకున్నా తర్వాత బిల్డర్లు దానికి కట్టుబడి ఉండాలని బయ్యర్లను బలవంతం పెడితే చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. భవిష్యత్తులో అడ్డగోలు అగ్రిమెంట్లు చేసుకుని వినియోగదారులను కాల్చుకు తినే బిల్డర్లకు ఈ తీర్పు చెంపపెట్టుగా మారనుందని చెప్పవచ్చు. సో కస్టమర్లు ఇప్పుడు మనకు ఒక రక్షణను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకైనా మంచిది, ప్లాట్లు కొనేటప్పుడు అగ్రిమెంటు చేసుకునే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఎవరైనా బిల్డర్ ఏకపక్షంగా అగ్రిమెంట్ రాసుకొని మన చేత సంతకాలు చేయించుకొని కోర్టుకు పోతా అని బెదిరించినా కోర్టుకు పోయినా మనకు కూడా రాజ్యాంగ హక్కులు రక్షణలు ఉన్నాయని మరోరాదు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సుప్రీంకోర్టు వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.